అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నాన్న. రచించిన వారు పులిపాక కనకదుర్గ గారు. వేణుగోపాలస్వామి గాలిగోపురం చిరుగంటలు చిరుగాలికి చేసిన మంజులనాదం వీణుల విందు చేసింది. కంటే కూతుర్నే కనాలి, గర్వంగా అన్న నాన్న మాటలు అంతకంటే వినసొంపుగా అనిపించాయి నాకు. అప్పుడు సాయంకాలం ఆరైంది. పండుగకు కొత్త బట్టలు తీసుకోవాలని నన్ను వెంటబెట్టుకుని బయటకొచ్చాడు నాన్న. ఒక్క స్కూలుకి వెళ్లే సమయాన్ని మినహాయిస్తే అభిమానం ఉన్నన్నాళ్ళు మమ్మల్ని నెహ్రూజీ ఇందిరాగాంధీలతో పోలిస్తే మరికొంతమంది అక్కసుగా నన్ను నాన్న కూచి అనటం కూడా కద్దు. ఎవరెలా అనుకున్నా నాన్నంటే నాకు ఎంతో ఇష్టం. ఇక నాన్నకు పంచప్రాణాలు నేనే. కాలు కింద పెడితే కందిపోతానేమో నన్నంత అపురూపం. అయినా కందిపోటానికి నేనసలు కాలు కింద పెడితేనే కదా, నన్ను గుండెల మీదే పెంచాడు మా నాన్న. కూతుర్ని అంత ప్రాణప్రదంగా పెంచే నాన్నతో అంతకుముందు సూరయ్య ఏమన్నాడు, నీకు మొగనలుసుంటే బాగుండేది అంటాడా. ఎంత ధైర్యం! అయినా ఆయనకు మా బాగా అయిందిలే. ఇద్దరు అబ్బాయిలే ఉన్నా నీకేం తెలుస్తుంది కూతురి విలువ. ఎంతమంది కొడుకులున్నా నా బంగారు తల్లికి సరిరారు. అందుకే కంటే కూతుర్నే కనాలి. నన్నే చూసుకుంటూ గర్వంగా అన్నాడు నాన్న. మా బా చెప్పొచ్చావులే, ప్రపంచంలో మీరిద్దరే తండ్రి కూతుళ్ళన్నట్టు. నవ్వుతాలకి దెప్పుతూ వెళ్ళిపోయాడు సూరయ్య. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం. ప్రపంచంలో అందరు నాన్నలు ఇలాగే ఉంటారో లేదో నాకు తెలీదు. మా నాన్న మటుకు ప్రేమకు ప్రతిరూపం. ఆ ప్రేమంతా నాకే సొంతం. అమ్మా నాన్న తానే అయి పెంచిన నాన్న ప్రేమ వల్ల అమ్మలేని లోటు నాకెప్పుడూ తెలియలేదు. నాకు తెలిసి నాన్నమ్మ ఎన్నిసార్లు పోరిందని, నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమ్మని ఎంతమంది ఎన్ని విధాలా బలవంతం చేసినా నాన్న మరో వివాహం చేసుకోలేదు. నా తల్లిని పెంచి పెద్ద చేయటంలోనే నాకు తృప్తి ఆనందం ఉన్నాయి. దయచేసి నన్ను బలవంత పెట్టకండి అంటూ తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు నన్ను. పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగిన నాకు ఏనాడు ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరం రాలేదు. వంట చేసి గోరుముద్దలు తినిపించి తనే చెడలు వేసి నన్ను స్కూలుకి పంపేవాడు. నిజం చెప్తున్నాను, అమ్మ ఉన్నా సరే నన్నంత అపురూపంగా చూసుకునేది కాదేమో. ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన నా స్నేహితురాళ్ళు కూడా అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెద్దవాళ్ళు కాలేదు. అలాంటిది నాన్న. ఒక్కసారైనా చిన్న దెబ్బైనా వేయలేదు. దెబ్బలే కాదు, అసలు నాన్నలో కోపం నేనెప్పుడు చూడనే లేదు. బాగా చిన్నతనంలో ఓసారి నాన్నమ్మ నాన్నను పేరు పెట్టి పిలిచిందని నేను అలానే పిలిచాను. కోపంతో మండిపడ్డ నాన్నమ్మను నాన్న నవ్వుతూ వారించారు, నువ్వు కన్న తల్లివైతే అది నా బంగారు తల్లి, పిలవనే అమ్మా అంటూ. ఒక్కటేమిటి, నా బాల్యమంతా నాన్న ప్రేమను పంచిచ్చిన తీపి జ్ఞాపకాలే. నాన్న పక్కనుంటే ఆ ధీమాయే వేరు. ఓ జ్ఞాపకం నా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉంది. నా పెళ్ళికని నాకు ఊహ తెలియని వయసు నుంచి నాన్న చేయించిన నగలకు బీర్వాలో ఉన్న లాకర్ సరిపోకపోతే బ్యాంకు లాకర్లో పెట్టడానికి నన్ను వెంట తీసుకుని మరీ వెళ్ళాడు నాన్న. స్ట్రాంగ్ రూంలోకి చిన్నపిల్లలను అనుమతించరని చెప్పిన మేనేజర్తో, మా అమ్మాయి నాకంటే తెలివైంది, జాగ్రత్త పరురాలు, కావాలంటే తన్నే లాకర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేనిక్కడుంటాను అన్న నాన్న మాటలు మరొక జన్మకు కూడా మర్చిపోలేను. ఆ మాటల్లో ఎంతటి నమ్మకం! అదంతా నా మీద గల అవ్యాజమైన ప్రేమ వల్లే కదా. 200 కాసుల బంగారం కంటే ఇంకా చెప్పాలంటే తనకంటే కూడా నాన్నకు నేనే ఎక్కువ. ఆ క్షణాన నాకు తెలిసింది. గర్వంగా నాన్నతో పాటు స్ట్రాంగ్ రూంలోకి వెళ్ళాను. అలా ప్రపంచమంతా నాకు నాన్నే, నాన్నకు నేనే ప్రపంచం. ఆడపిల్ల మీద అంతలా ప్రేమ పెంచుకోకు అన్న నాన్నమ్మ మాటలు ఏనాడైనా చెవికెక్కించుకుంటేనే కదా. పరీక్షలకు నాతో పాటుగా మేల్కొనే నాన్న స్నేహితురాళ్ళ అమ్మల కంటే అందంగా గోరింటాకు పెట్టి మురిసిపోయే నాన్న. ఎన్ని జన్మలకైనా ఈ నాన్నే నాకు కావాలనిపించే నాన్న.
నన్ను మితిమించి ముద్దు చెయ్యొద్దనే నానమ్మ మాటలను అస్సలు వినిపించుకునేవాడు కాదు. నా అరచేతిని పండిన గోరింటా కెరుపు కంటే నాన్న కళ్ళల్లో మెరుపు మరింత ప్రకాశవంతంగా ఉండటం ఆయనకు నా మీద గల ప్రేమకు చిహ్నం. ఎందుకు నాన్న, నేనంటే నీకంత ప్రేమ అని అడిగితే, నువ్వు మీ అమ్మ నాకిచ్చిన అపురూపమైన బహుమతివిరా, అయినా కన్నబిడ్డకు కాక ఎవరికి పంచను ప్రేమను అన్న నాన్న మాటలు అలానే హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి నాన్నను ఒక్క పూటైనా విడిచి ఉండటానికి మనసు అంగీకరించేది కాదు. ఏమ్మా, నాన్నను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని దానివి, రేపు పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా ఉంటావు, సెలవుల్లో తన దగ్గరికి రమ్మంటే రానన్నానని పిన్ని నవ్వుతూ అందోసారి. స్వయాన అమ్మకు చెల్లెలైతే అయింది, ఆ పరిహాసం నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నేనసలు పెళ్ళే చేసుకోను, మా నాన్న దగ్గరే ఉంటాను, కోపంగా ముఖం తిప్పేసుకుంటూ అంతలోనే బావురుమన్నాను. నేను మా నాన్నను విడిచి ఎక్కడికి రానని అందరికీ అర్థమైపోయింది. ఆ తరువాత ఎవరూ నన్ను తమ ఇంటికి రమ్మని ఒత్తిడి చేయలేదు. నాన్న పెంపకంలో ప్రేమ సంతోషం తప్ప లోటన్నది తెలియకుండా పెరిగాను. చక్కగా చదువుకున్నాను. డిగ్రీ పూర్తి చేసిన 4 నెలలకు నాకు పెళ్లి నిశ్చయమైంది. నిన్ను విడిచి నేనుండలేను నాన్న, నేనసలు పెళ్లి చేసుకోను. పెళ్లి చూపులకొచ్చిన వారు వెళ్ళిపోగానే ఏడుస్తూ అన్న నా మాటలకు నాన్న కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తప్పురా బంగారు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటేనే కదా నాకానందం. నన్ను నాన్న అని పిలిచే బంగారు తల్లి కడుపున మళ్ళీ పుట్టి అమ్మ అని పిలిచి ఆ రుణం తీర్చుకుంటాను. నాన్న, నువ్వు అసలు అలా మాట్లాడితే నేను పెళ్ళే చేసుకోను. దుఃఖం ఉధృతి పెరిగింది నాలో. లేదు లేదు, వద్దురా అంత మాటనకు. నువ్వు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. పెళ్ళైతే మటుకేమైంది, ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు, చూడాలనిపించినప్పుడు నేనొస్తాను నచ్చ చెప్తూ అన్నాడు నాన్న. అలా హరికి భార్యనయ్యాను. అమ్మాయిల మనసు దోచేంత అందగాడు ఆయన. అంతేకాదు, ప్రేమించే హృదయం తన సొంతం. ఏ బంగారు పూలతో పూజ చేశానో కానీ ప్రాణమిచ్చే నాన్నను, ప్రాణప్రదంగా ప్రేమించే భర్తను పొందాను. ఆయనకు నేనంటే చాలా ప్రేమ. మాది ఉమ్మడి కుటుంబం. ఆయన చెల్లెళ్ళిద్దరూ, మా అత్తగారు మాతోనే ఉంటారు. చిన్న వయసులోనే భర్త పోయినా సరే పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దింది అత్తగారు. విశాలమైన లోగిలి మా అత్తగారిల్లు. కన్న కూతుర్లా చూసుకోకపోయినా మా అత్తగారు నాతో సఖ్యంగానే ఉంటుంది. ఇక మా ఆడపడుచులు గీతాసుధా నాతో ఇట్టే కలిసిపోయారు. తోబుట్టువులు లేక ఒంటరిగా పెరిగిన నాకు వాళ్లతో కలిసి ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది. సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలైన కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంది. 10 రోజులు 10 క్షణాల్లో గడిచిపోయాయి. అప్పుడొచ్చాడు నాన్న. ఒక్క క్షణం నాలో మార్పుని నేనే నమ్మలేకపోయాను. ఇన్ని రోజులు నాన్న లేకుండా ఎలా ఉండగలిగాను? తండ్రి ప్రేమను మరిపించే భర్త దొరికినందుకు సంతోషించాలో, నాన్నను ఇంత త్వరగా మర్చిపోయినందుకు బాధపడాలో తెలియలేదు. ఈ 10 రోజుల్లో నాన్న కొద్దిగా ఢీలా పడిపోయాడు. నన్ను చూసిన ఆయన కళ్ళల్లో అమితమైన సంతోషం. ఒక్కటంటే ఒక్కరోజే ఉండి నాన్న వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు నాకు. ఏడవకు బంగారు, నువ్విలా సంతోషంగా ఉంటే నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి, నా బంగారు తల్లివి, తల నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నాన్న. నాన్నతో ఉండలేని నా నిస్సహాయతకు నాకే ఏడుపొచ్చేసింది. నాన్న వెళ్ళిపోతుంటే వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను ఆయన తన గుండెల్లో అపురూపంగా పొదువుకున్నారు. అదే నాకు శాశ్వతమైన నెలవైంది. అది మొదలు ఆయన గుండెలోనే కాపురముండిపోయాను. ఇంటి కోడలిగా బాధ్యతలు అందుకొని అత్తగారికి విశ్రాంతినిచ్చాను. బాధ్యతలు తీసుకున్న అత్తగారి మాటకు విలువిచ్చి ఆవిడ మాట ప్రకారమే నడుచుకొని మంచి కోడలనిపించుకున్నాను. ఆడపడుచుల పెళ్లిళ్ళు ఘనంగా చేశాము. ఇప్పుడు నాన్న అరుదుగా వచ్చే అతిథి. తెలియకుండానే నాన్న దూరపు బంధువయ్యాడు. ఒకప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక్కరోజైనా నాన్నను విడిచి ఉండలేని నేను ఇప్పుడు నెలలకు నెలలు నాన్నను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నానా అని.
5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మా అనురాగ దాంపత్యానికి గుర్తుగా మాకిప్పుడు 3 ఏళ్ల పాప. సకుటుంబంగా అందరం పెద్దాడపడుచు గృహప్రవేశానికొచ్చాం. గృహప్రవేశం నిర్విఘ్నంగా జరిగింది. అక్కడ రాధత్తను చూడగానే సంతోషం ముప్పిరిగొంది. రాధత్తయ్య నాకు స్వయాన మేనత్త. కుశల ప్రశ్నలయ్యాయి. నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాటు చెయ్యకిందు. పిల్లకు 3 నిండాయి కదా, ఈసారి అబ్బాయిని కను. మాటల సందర్భంలో అంది అత్తయ్య. అత్తయ్య మాటలకు మనసు కీడు సంకించింది. అత్త, ఆ నాన్నలా ఉన్నారు? అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాను భయంగా. అదేమిటే, నీకు తెలీదా, మీ నాన్నకు 4 రోజుల నుంచి 1 జ్వరం. పాపం, కాస్త జావిచ్చే దిక్కు కూడా లేదు. నాకు వీలైనప్పుడు ఇంత ఉడకేసి పెట్టొచ్చాను. 4 రోజులైంది, నేను కూడా వెళ్ళి. ఇది కూడా తెలీదా అన్నట్టు విచిత్రంగా చూస్తూ చెప్పింది అత్తయ్య. అత్తయ్య మాటలకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టుగా అనిపించింది. ఎంతైనా కూతురు కూతురే కదిందు, పెళ్ళయ్యాక ఆడపిల్లకు ఏం స్వాతంత్రం ఉంటుంది? మీ నాన్నకు పట్టిన గతి నీకు కూడా పట్టకూడదనే చెప్తున్నాను. వెంటనే 1 కొడుకుని కను. తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది అత్తయ్య. నా మెదడులో వేల విస్ఫోటనలు, విపరీతంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. అక్కడి నుండి పెరట్లోకి వచ్చేశాను. అత్తయ్య నాకు నాన్న గురించి 4 రోజుల నుంచి మాత్రమే తెలియదనుకుంటుంది. పిల్లల ఆలనా పాలనలో, ఇంటి బాధ్యతల్లో తలమునకలైన నేను 3 ఏళ్లలో నాన్నను 2 అంటే 2 సార్లు మాత్రమే చూడగలిగాను. అత్తయ్యకి ఎలా చెప్పగలను? 7 కిందట నాన్నకు వంట మనిషిని కుదిర్చొచ్చాక ఆ ఊసే మర్చిపోయాను నేను. కొవ్వొత్తిలా తను కాలిపోతూ నాకు వెలుగునిచ్చిన నాన్నకు నేను చూపించిన కృతజ్ఞతకు నాకు నిష్కృతి ఉండదనిపించింది. నాకు సమస్తము ఇచ్చిన నాన్నకు నేనేం చేయగలిగాను నాన్న అంటూ హృదయం మోగగా రోదించింది. క్షణక్షణానికి నాలో నిస్త్రాణ పెరిగిపోయింది. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆయన వెంటనే మమ్మల్ని తిరుగు ప్రయాణం కట్టించారు. దారంతా ఆయనకు నా గురించిన ఆందోళనే. ఇంటికి రాగానే నీరసంగా మంచం మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. మనసంతా నాన్న గురించిన ఆలోచనలే. అప్పటికప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళిపోదామనిపించింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నను వృద్ధాప్యంలో ఒంటరిని చేసేంతగా ఎందుకు విస్మరించాను? నేను కాకపోతే నాన్ననెవరు చూసుకుంటారు? తెలియకుండానే ఎందుకింత స్వార్థపరురాలనయ్యాను? నాన్న కూడా నాలాగే తన సుఖంతను చూసుకుంటే ఈరోజు నేను ఇలా ఉండగలిగేదన్నా? మూసి ఉన్న కన్నుల నుంచి పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవాహమైంది. మర్నాడే వెళ్ళి నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పటికీ నాతోనే ఉంచేసుకుందామని నిర్ణయించుకున్నాను. అప్పటికి కానీ మనసు కాస్త కుదుటపడలేదు. మర్నాడు ఉదయమే నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పాను. ఏంటి, మీ నాన్నను మనింట్లో ఉంచుకుందామా? అదేదో చేయరాని పని అయినట్టు, ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టు విడ్డూరంగా అంది మా అత్తగారు. మీ అబ్బాయిని మీరెలా కష్టపడి పెంచారో మా నాన్న నన్ను అలాగే పెంచారు. మీరు మీ అబ్బాయితో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గరుంటే తప్పేముంది? సాధ్యమైనంత మామూలుగా అన్నాను. ఆవిడ నన్నొక పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది. నిజం మాట్లాడేవాళ్ళు పిచ్చివాళ్ళలా కనిపిస్తారని నాకప్పుడే అర్థమైంది. అమాయకంగా మాట్లాడకిందిరా, నేను నా కొడుకు దగ్గరుంటున్నాను. కానీ మీ నాన్న అభిమానమున్న మనిషి, కూతురి దగ్గరొచ్చి ఉండటానికి ఆయన ఒప్పుకుంటారా? అసలు 4 హర్షిస్తారా? ఆవిడ ద్వంద్వవైఖరిని మొదటిసారి గమనించాను. ఈమే కదూ నాన్న ఆస్తిపత్రాలను ముందు చూపుతో తెప్పించి నా చేత బీరువాలో పెట్టించింది. ఈ తరం ప్రతినిధిగా మా నాన్న ఆస్తిలో ఆడపిల్లనైనా నాకు హక్కుంది. బాధ్యత తీసుకోవటం దగ్గరకు వచ్చేసరికి వెనుకటి కాలం నాటి అమ్మాయిలా సాంప్రదాయం పేరిట మా నాన్న బాధ్యతలు నాకు లేవు. మనిషిలోని ఈ డబుల్ స్టాండర్డ్స్ మీద తీవ్రమైన అసహ్యం వేసింది. అలాగైతే మా నాన్న ఆస్తిపత్రాలు మా నాన్నకి ఇచ్చేస్తాను. ఎవరైనా అబ్బాయిని పెంచుకొని తన ఆస్తిని అబ్బాయికి రాసిస్తే ఆయనకు కాస్త ఆసరాగా ఉంటుంది. క్రీగంట అత్తగారినే గమనిస్తూ అన్నాను. ఆవిడ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఏంటమ్మా ఇందు, కూతురి దగ్గర తండ్రి ఉండటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉన్నమాట అన్నానని నీకంత కోపమైతే ఎలా? తెలివిగా బదిలిచ్చింది
ఆవిడ. ఎవరన్నారు ప్రపంచంలో ఎక్కడా లేదని? ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం చైనా. అక్కడి దంపతులకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే బిడ్డ ఉండాలి. అందుకే కూతురు వివాహం అయ్యాక తల్లిదండ్రులు కూడా కూతురుతోనే ఉంటారు. మీకు ఈ విషయం తెలియదు కాబోలు, ఆవేశంగా అన్నాను. అది కాదిందు అంటూ మా వారు కల్పించుకోబోయారు. మీరాగండి, అసలు మీ ప్రేమ మైకంలో పడే మా నాన్నను పట్టించుకోలేదు. కోపంగా కస్సుమన్నాను. నా మాటలకు ఆయన కళ్ళల్లో చిలిపితనం తొంగిచూసింది. కానీ నా సీరియస్నెస్ గమనించి మామూలుగా మాట్లాడారు. ఇందు నన్ను కాస్త మాట్లాడినిస్తావా అని వాళ్ళమ్మ వైపు తిరిగి అన్నారు. అమ్మా, ఇందిర మాటల్లో వాస్తవముంది. వెనుకటి రోజుల్లో అంటే ఉమ్మడి కుటుంబాలుండేవి. ఆడపిల్ల పెద్దయ్యాక ఆమె తల్లిదండ్రుల బాధ్యతని ఉమ్మడి కుటుంబ సభ్యులు తీసుకునేవారు. అందువల్ల కొడుకులు లేని వారికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి? ఒక్కతే అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని ఆమె పెళ్ళయ్యాక మీ కర్మ మీరే అనుభవించండి అంటూ వదిలేయటం న్యాయం కాదు. కాలంతో పాటు మనము మారాలి. చెల్లైల పెళ్లి ఘనంగా చేశామంటే అది హిందూ నాన్నగారి సాయం వల్లే కదా. ఈ రోజున మనకింత శాంతి సంతోషం అంతా ఆయన కూతురు వల్లే కదా. అలాంటి ఆయన్ని మనతో ఉంచుకొని ఒంటరితనం దూరం చేయటం వల్ల సాంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన మాటలకి అత్తగారు కూడా కన్విన్స్ అయ్యారు. నాన్నని ఇక్కడికి తీసుకురావటానికి అన్ని అభ్యంతరాలు తొలగిపోయాయి. నాన్నని తీసుకురావటానికి నేను ఆయన పాపను వెంట పెట్టుకొని మా ఊరికి వెళ్ళాం. శుష్కించిపోయిన నాన్నను చూడగానే ఏడు పాపుకోలేకపోయాను. అంత నీరసంలోనూ నన్ను చూడగానే నాన్న కళ్ళల్లో వెలుగు. ఎందుకురా కన్నీళ్ళు, ఇప్పుడు నాకేమైందని సముదాయింపుగా అన్నారు నాన్న. కన్నీరు నిండిన కళ్ళతో ఓ మారు ఇల్లంతా పరికించాను. అపరిశుభ్రతకు నిలయంలా ఉంది. శుభ్రతకు ప్రాణం పెట్టే నాన్న అలాంటి వాతావరణంలో ఉండవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా అనిపించింది. అక్కడ ఒక్క క్షణం కూడా నాన్నను ఉంచాలని అనిపించలేదు. నాన్న, ఇక్కడ అస్సలు బాగోలేదు, నువ్వు నాతో బయలుదేరు, ఇక నుంచి మనం కలిసే ఉందాం అన్నాను. నాకిక్కడిప్పుడు ఏం తక్కువైందిరా ఇందు, నువ్వు కుదిర్చి వెళ్ళిన వంట మనిషి మానేసింది. మరో మనిషి దొరకగానే అంతా సర్దుకుంటుంది. ఏమాత్రానికే నన్ను మీతో వచ్చేయమంటే ఎలా? అభిమానంతో అన్నారు నాన్న. ఎక్కడ నాకు భారమవుతానేమో అన్న భయం నాన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమను పంచటం తప్ప నా నుంచి ఏ చిన్న సేవను కూడా ఆశించటం నాన్నకు తెలీదు. కానీ నాన్నతో ఎలా అవుననిపించాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, నీతో పాటు ఇక్కడే ఉంటాను మొండిగా అన్నాను. ప్రేమను పంచటం తప్ప గదమాయించటం తెలియని నాన్న నిస్సహాయంగా ఉండిపోయారు. నిజంగానే ఆయన నేను విడిపోతానేమోనని విలవిలలాడారు. మావయ్య, దయచేసి ఒప్పుకోండి, మీకోసం ఇందిర, ఇందిర కోసం పాప. ఇక్కడికొచ్చేస్తే అక్కడ నేను నా వ్యాపారం ఏం కావాలి? దయచేసి నా కోసమైనా ఒప్పుకోండి, దిగులు అభినయిస్తూ నాటకీయంగా అన్నారు ఆయన. అయ్యయ్యో, వద్దొద్దు, అలా జరగటానికి వీల్లేదు. మీ ఇష్టప్రకారమే కానివ్వండి. ఎక్కడ మేం కష్టపడతామేమోనని గభాలను అనేశారు నాన్న. నాన్నను మాతో పాటే తీసుకొచ్చాం. గాలి వెలుతురు ధారళంగా వచ్చే విశాలమైన గది నాన్నకు కేటాయించాం. తనకంటూ ప్రత్యేకంగా టీవీ, ఆయనకు ఇష్టమైన పాటల క్యాసెట్లతో టేప్ రికార్డర్ అన్నీ ఏర్పాటు చేశాం. టైంకి భోజనం, పండ్లు, పాలు అమరుస్తూ జాగ్రత్తగా చూసుకున్నాను. 2 నెలల్లో నాన్న బాగా కోలుకున్నారు. అయితే నాన్నలోని మార్పే నాకస్సలు మింగుడు పట్టం లేదు. ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టే నాన్న పార్టీ ఫిరాయించాడు. అసలు కంటే వడ్డీ ముద్దనే మాటను నిజం చేశాడు. నాన్న ఇంతలా మారిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు నాన్నకు 3 ఏళ్ల నా కూతురి తోడిదే లోకం. అదే నాకు అమితమైన కోపాన్ని కలిగించే అత్యంత ఆనందకరమైన విషయం. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.